ஹலோ, குட் மார்னிங், வெல்கம் பேக் டு மிஸ்ஸஸ் ஸ்டைல் வ்ளாக்ஸ். ఎలా ఉన్నారండి? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే కారు బుంది ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ముందుగా బౌల్ తీసుకొని దానిలో 2 కప్స్ శనగపిండిని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూను బియ్యపిండిని తీసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూను బేకింగ్ సోడాని తీసుకోవాలి. ఇవన్నీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ 1 స్పూను సాల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఎలా వీడియోలో చూపిస్తున్నాను అదేవిధంగా సాల్ట్ను కూడా వేసేసుకోవాలి. నెక్స్ట్ ఎల్లో పౌడరు, మన ఇష్టం, కలర్ రావాలంటే ఎల్లో పౌడర్ తీసుకోవాలి. లేదు మనకి ఈ విధంగా సరిపోతుందంటే అవసరం లేదు, అది ఆప్షన్ అన్నమాట. మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. మేమైతే 1/2 టీ స్పూన్ తీసుకున్నాము. ఇవన్నీ తీసుకున్న తర్వాత స్పూన్తో మంచిగా కలిపేయాలి. వీడియోలో చూపించిన విధంగా అన్నీ కలిపేసి తర్వాత కొన్ని వాటర్ తీసుకొని వాటర్ కలుపుకుంటూ ఆ యొక్క పిండిని చక్కగా వాటర్ తడుపుకుంటూ మొత్తం మంచిగా లంప్స్ లేకుండా కలుపుకోవాలి. నేను ఎలా చూపిస్తున్నానో అదేవిధంగా లంప్స్ లేకుండా మొత్తం కలుపుకుంటే మనకు బ్యాటర్ రెడీ అయిపోతుంది. చూసారా, ఆ విధంగా కలుపుకోవాలి. ఈ బ్యాటర్ కాసేపు నానబెట్టుకున్నా పర్లేదు, లేకపోతే వెంటనే వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ హీట్ అయ్యాలి. హీట్ అయిన తర్వాత మనం అది ఒక జల్లెడు లాంటిది తీసుకొని అందులో గుంట గరిటె తీసుకొని 2 గరిటెలు అందులో వేసి తిప్పాలి. వీడియోలో చూపించిన విధముగా అలా తిప్పితే చిన్న చిన్న డ్రాప్స్ లాంటివి కింద పడుతూ ఉన్నాయి, లైక్ యాజ్ ద బూందీ టైప్లో. చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ అండి ఇది. మన ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. బయట అయితే మనకి ఏ ఆయిల్స్ వేస్తారో ఎలా చేస్తారో మనకు తెలియదు కదా, అదే మన ఇంట్లో అయితే శనగపిండి ఉంటే చాలు, మనం ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే ఆ విధంగా వేసిన తర్వాత వాటిని ఒకసారి మంచిగా ఫ్రై అయ్యేటట్టు అటు ఇటు తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఊరికే ఫ్రై అయిపోతున్నాయి, మళ్ళీ మాడిపోకుండా చూసుకోవాలన్నమాట. ఫ్లేమ్ మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. చూసారా, ఆ విధంగా గోల్డెన్ కలర్కి రాగానే డిష్ అవుట్ తీసేయడమే చేసేయడమే. అదేవిధంగా ఇది ఈ విధంగా చేస్తే పిల్లలు చాలా ఇష్టపడతారు కదా. బుంది అంటే ఎవరు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది ముందుగానే తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం నాకు మర్చిపోవద్దు. నెక్స్ట్ నేను వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను, అవి కూడా ఆయిల్ ఎలాగో హీట్ అయిపోయి ఉంటుంది కదా, ఆ హీట్ అయిన వాటిలోనే వేరుశనగ గుళ్ళు కూడా వేసేసి వేయించేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఈజీగాను వేగిపోతాయి, ఎందుకంటే ఆయిల్ చాలా హీట్గా ఉంటుంది కాబట్టి. ఆ విధంగా ఆయిల్లో వేరుశనగ గుళ్ళు కూడా వేపేయడమే. వేపేసి మనం ముందుగా బుంది రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, అందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఒక కరివేపాకు 10 రెబ్బలు తీసుకొని వాటిని కూడా ఆయిల్లో వేసేసి వెంటనే తీసేయాలి, ఊరికే ఫ్రై అయిపోతుంది. చూసారా, మన బూందీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ అందాక ముందుగానే బ్యాటర్లో సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు లైట్గా 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా ధనియాల పొడి అవన్నీ కలుపుకొని మనం వేసుకోవాలి. కలిపేసేసి మిక్స్ చేసేసుకుంటే మన బూందీ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ కదా ఫ్రెండ్స్. మీరు ఎవరైనా తెలియని వాళ్ళంటే ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఈజీ అండ్ టేస్టీ బూందీ రెడీ అయిపోయింది. ముందుగా కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ ఇచ్చినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. మర్చిపోవద్దు ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ షేర్ కామెంట్. మీ ఫ్రెండ్స్కి కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ పంపించండి, షేర్ చేయండి. ఓకేనా?
నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎలా ఉందో బుంది అనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మరొక వీడియోతో రేపొద్దున కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, బై బై, సీ యూ, టేక్ కేర్.